జీవిత పంత సుఖాలు దుఃఖాలు ఆనందాలు కష్టాలు ఉంటాయి అంటే ఉంటాయి కానీ శాశ్వతంగా ఉండవు అనేది మాత్రమే నిజం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో ఆ స్థితి శాశ్వతంగా ఉండదు. ఆ పరిస్థితి కూడా మనకి మారుతూ ఉంటుంది. బాధ ఆనందం సంతోషం ఏడుపు నవ్వు కోపం పగ దుఃఖం అది ఏదైనా అలా వస్తాయి ఇలా పోతాయి. నువ్వు అదే పరిస్థితిలో అదే స్థితిలో ఉందామని ప్రయత్నించిన కాలం నిన్ను ఉండనివ్వదు. నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉండగలం? ఎంత ప్రయత్నించినా మన శరీరం మన ప్రమేయం లేకుండా నిద్రావస్థలోకి వెళ్తుంది. అన్ని కష్టాలు అన్ని బాధలు నాకే అనుకుంటాం. చిన్నప్పటి మనం నడవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నిసార్లు పడతాం, పడినా మరలా ఎన్నిసార్లు లేస్తాం, మనకు తెలియదు, మనకు గుర్తుండదు. కాబట్టి దాని గురించి మనం పట్టించుకో. మనలో చాలామందికి చిన్నప్పుడు పడటం వల్ల తగిలిన దెబ్బలు ఇప్పటికీ ఉండి ఉంటాయి. అవి మనం చూసుకున్న ప్రతిసారి దానికి కారణం ఎవరు అని వెతుకుతామా? చిన్నప్పుడు జరిగిన సంఘటనగా మాత్రమే గుర్తించుకుంటాం. అలాగే ప్రస్తుతం మనం ఉన్న స్థితి, అది ఏ పరిస్థితికి కానీ ఏ భావోద్వేగానికి సంబంధించిందైనా అనుభవించాల్సిందే. రేపటికి ఇదే మన అనుభవం. ఆ భావోద్వేగం మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే నవ్వాల్సిన దానికంటే ఎక్కువ నవ్వితే పిచ్చోడు అంటారు, భయపడాల్సిన దానికంటే ఎక్కువ భయపడితే పిరికివాడు అంటారు, ధైర్యంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే బలుపు లేదా పొగరబోతు అంటారు, నమ్మాల్సిన దానికంటే ఎక్కువగా నమ్మితే అమాయకుడు అంటారు, కోప్పడాల్సిన దానికంటే ఎక్కువగా కోప్పడితే కోపిష్టి అంటారు, ఏడవాల్సిన దానికంటే ఎక్కువగా ఏడిస్తే ఏడుపు ముఖం అంటారు. అదే భావోద్వేగాలు తక్కువ అయితే ఎటువంటి ప్రేమలు ఆప్యాయతలు ఎటువంటి ఫీలింగ్స్ లేనివారు అంటారు. ఈ భావోద్వేగాలే హెచ్చు తగ్గులను బట్టి మన యొక్క వ్యక్తిత్వాన్ని బయట గుర్తించబడుతుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ స్థితి ప్రజ్ఞతను అలవర్చుకోవాలి. బాగున్నప్పుడు పొంగిపోవడం, బాగాలేనప్పుడు కుంగిపోవడం అనేవి సహేతుకం కావు. ఎటువంటి పరిస్థితులలో అయినా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే. చంద్రుడి నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి మనకు ఒక మంచి ఉదాహరణ. పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా జరిగే పరిమాణ క్రమంలో జరిగే మార్పుల వలె మనిషి జీవితంలో జరిగే మార్పులను కూడా మనం స్వీకరించాల్సిందే, వాటిని అనుభవించాల్సిందే. మన అనుభవ స్థాయిని బట్టి మన వ్యక్తిత్వం బయటపడుతుంది. మరొకరికి ఆదర్శంగా ఉండవచ్చు, ఆ అనుభవమే ఎంతోమందిలో కొంతమందిలోని ఒక్కరికి అయినా వారి జీవితంలో వచ్చే ఒడి దొడుకులను తట్టుకోవడానికి ఉపయోగపడవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వారు సముద్రపు అలలను దాటాల్సి ఉంటుంది. అది ప్రత్యక్షంగా చూసినప్పుడు సముద్రపు అలలు ఒకవైపు, మత్స్యకారులు పడవలతో అలలను దాటడానికి ప్రయత్నిస్తూ ఒకవైపు ఎదురెదురు తలబడుతున్నట్లు ఉంటుంది. అలలు దాటిన తర్వాత వారికి సముద్రపు నుంచి వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం సంపద గురించి వారికి బాగా తెలుసు. అదేవిధంగా జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోగలిగినప్పుడే అనుభవాన్ని ఆనందించగలం.
నవ్వుతున్నామంటే ఏడడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఏడుస్తూ ఉన్నామంటే నవ్వడానికి రెడీగా ఉండాల్సిందే. కింద పడ్డామా పైకి లేవడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సిందే. లేచామా కింద పడడానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే. ఏది ఏమైనప్పటికీ నీ ఉనికిని నువ్వు కాపాడుకోవాల్సిందే.